బీటీవీ, ఇది మీ టీవీ. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలక్షన్స్ లో అయితే నా పర్స్పెక్టివ్ లో వైఎస్ఆర్సీపీ ఉంటే బాగుంటుంది. ఇంకా దానికి మించిన ప్రజలకి మంచి చేయాలి, అన్ని దాంట్లో ముందుకు వెళ్ళాలి అంటే డాక్టర్ కేపాల్ని గెలిపిస్తే ఇంకా మంచిది అనుకున్నారు. ఎందుకంటే కేపాల్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ వైజాగ్ లో ఎంపీగా పోటీ చేస్తున్నాడు డాక్టర్ కేపాల్ని. సో అతను కూడా గెలిపిస్తే, అతను గెలిపిస్తే అన్ని ఫ్రీ వైద్యం, ఫ్రీ వసతి, ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని ఫ్రీ. మనకి ఏది కావాలి ఇప్పుడు? ప్రతి ఒక్కరు, ప్రతి కామన్ మ్యాన్ ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారంటే ఫ్రీగా వచ్చేలాగా, అంటే కష్టపడకుండా రిటర్న్స్ ఎక్కువలు వచ్చేలాగా చూస్తుంటారు. సో అట్లాంటి పరంగా చూసుకుంటే డాక్టర్ కేపాల్ ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా మనకు అన్ని మంచిగా. అందరూ ఫ్రీగా ఫ్రీగా ఇచ్చుకోకపోతే రాష్ట్రం అయిపోతుంది, ఏమైపోతుంది? ఫ్రీ అంటే, ఫ్రీ అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఫ్రీ? ఎవరు పడతారు ఫ్రీ పడి కదా. ఇప్పుడు ఎంతో మంది అన్నం లేక తిండి లేక తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కుమారి అంటే ఇక్కడ బిజినెస్ చేశారు కదా, ఎంతో మంది యూట్యూబర్ ఫుడ్ బ్లాగర్స్ వెళ్ళి ఫేమస్ చేయడం వల్ల ఇప్పుడు కొంతమంది 50 రూపీస్ 100 రూపీస్ 30 రూపీస్ పెట్టుకొని తినాలి టైం, అంటే ఏదో స్నాక్స్ మళ్ళీ బయటకు వచ్చే టైంలో ఇప్పుడు ఫేమస్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయామని చెప్పేసి రేట్లు పెంచేసుకుంటూ పోతే రేపు పొద్దున ఆకలితో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రతి ఫుడ్ బ్లాగర్ అట్లా చేయడం వల్ల మొత్తం సక్సెస్ అయిపోయి అందరూ అట్లా పెంచుకుని వెళ్ళిపోతున్నారు. మనం కేఎఫ్ఆల్ ఎంపీ పక్కన పెట్టేస్తే, మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది హాట్ టాపిక్ గా జరుగుతుంది చంద్రబాబుకి, ఇది చూస్తే జగన్కి, చంద్రబాబుకి జగన్ వాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? వాళ్ళలో జగనే ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. కేవలం ఈ 4 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరికి సంబంధించిన పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళు, ముసలి అంటే అమ్మఒడి కానీ ప్రతి ఒక్కరు చూసుకుంటే కూడా అందరికీ మంచి చేశాడు. అది ఇప్పుడు జగన్ ఉన్న ప్రభుత్వంలో పేదవారికి ఏం చేశాడు అంటే ఒకటి గుర్తురాదు. కొన్ని ముసలి వాళ్ళకి ఏం చేశారంటే పెన్షన్ ఏమైనా ఇచ్చాడంటే అది లేదు. ఇప్పుడు 3,000 చేస్తున్నారు, 1,000 నుంచి 3,000 చేస్తున్నారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం. చిన్న పిల్లలకి ఏమైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏమైనా ఉన్నాను లేదు? అంతకుముందే 2,000 ఉంది కదా కొంచెం చంద్రబాబు హయాంలో. 2,000 ఎవరికి వచ్చింది? అందరికి వచ్చింది. 2,000 2,000 3,000 చేస్తారన్నారు. 2,000 3,000 చేస్తా అని చెప్పారు, కానీ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ మొత్తం అంతా అక్కడ అప్పుల కుప్ప ఎక్కడైందంటే పోలవరం నుంచి. ఇంకా రాజధాని చేస్తా అని చెప్పి ఒకరు చేయలేదు. స్పెషల్ స్టేటస్ మన శివాజీ కూడా ఎంతో ఫైట్ చేశాడు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన శివాజీ కూడా అప్పుడు స్పెషల్ స్టేటస్ చాలా ఫైట్ చేశాడు. మన టీడీపీకి మంచి పేరు ఇద్దామని చెప్పి చాలా ప్రయత్నించాడు. అప్పులు కుప్ప చేసింది ఎవరు కాదు, చంద్రబాబు నాయుడు. అప్పట్లో టీడీపీ మన రాష్ట్రము విడిపోక ముందు నుంచి అప్పులు ఉన్నాయి అన్నమాట. అప్పుల నుంచి ఇంకా ఎక్కువ అప్పులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయలేదంటారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ప్రజలకు మంచి చేస్తూ అప్పులు తీర్చే సత్తా కూడా అతనికి ఉంది. సో ఇప్పుడు 4-5 ఇయర్స్ కాబట్టి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆల్రెడీ చేశాడు. సంక్షేమ పథకాలు మీకు అందినాయి అంటారా? అంటే మా వాళ్ళకి అందినాయి. ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చాయంట. అంటే మీ పెన్షన్ ద్వారా ఎన్న దాన్ని బట్టి జగన్ గెలుస్తారని మీరు చెబుతున్నారు? జగన్ వస్తాం, మాది రాయలసీమ, అది కడప. జగన్ కావాల. పోయినసారి 150 వచ్చి ఈసారి అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసారా? ఈసారి 170 అంటున్నారు, కానీ 170 కాదు 150 రావాలని అంటున్నారు. ఓకే, రీసెంట్ గా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 2 డేస్ బ్యాక్ ఒక సభలో కుర్చీ మడత పెడతా, అది చట్టు మడత పెడతాను అంటున్నారు కదా, చట్టు మడత పెడతానని చెప్పేసి అని అంటున్నారు అనమాట. దాని మీద అసలు మీ ఒపీనియన్? ఒక సీఎం గా ఉండి అలా మాట్లాడతారు అంటే, ఇప్పుడు మన ఈ సభలో కుర్చీనే మడత పెట్టారు కదా, కుర్చీ కాదు. డైలాగ్ ఎందుకు చెప్పలేదు సార్? నేనేంటి డైలాగ్ చెప్పడం అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా కుర్చీని తీసుకొచ్చి మరి కావాలి. జగన్ అంటేనే కదా తను వాళ్ళంది, ముందు సీఎం అన్నారు కదా అని చెప్పేసి నీళ్ళు అన్నారు కదా. ఇప్పుడు అట్లా ఎందుకు అన్నాడు? ఇప్పుడు వాళ్ళు ఏదంటారు అంటారా, ప్రతిపక్షం అన్నాక బురద జలకుండా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తే అది మనం పీ తింటే మనం పీ తింటామంటే అది కాదు కదా. మన మన స్వభావం ఏంటి, మన మన విధి విధానాలు ఏంటి, మనం ఏ విధంగా పెరిగాం, మన ఏ విధంగా మన సంస్కారం ఏంటి, మనం ఆ విధంగా నడుచుకోవాలంటే. ఇంకొకసారి చూసుకుంటే మరి ఫ్యాన్ ఏమన్నా ఇంట్లో ఉండాలి, సైకిల్ ఏమన్నా బయట ఉండాలి, గ్లాస్ ఏమన్నా సింక్ లో ఉండాలన్నారు. అంటే కొంతమంది ఏమన్నారంటే నువ్వు తాగే వాటర్ గానీ, నువ్వు తాగే కాఫీ గానీ, టీ గానీ, ఏదైనా గానీ అది గ్లాస్ కాదా, అంటే అది పట్టుకోవట్లేదా, తాగట్లేదా? దీని వెనకాల ఎంతో అర్థం ఉంది, దీని వెనకాల ఎంతో అర్థం ఉంది. అవన్నీ అర్థాలు కలిపే షార్ట్ కట్ లో ఈ విధంగా చెప్పారనమాట, వాళ్ళ లోకల్ సంబంధించి షార్ట్ కట్ లో చెప్పారన్న. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇప్పటికీ పార్టీ పెట్టిన 12-10 సంవత్సరాల్లో దాదాపుగా 10 పార్టీలో మారాడు. సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఇటు టీడీపీ, రకరకాల పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాడు, జాయిన్ అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు మొన్న ఇక్కడ ఎన్నో పొత్తులు పెట్టుకున్నాడు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా బీజేపీతో కలిశాడు, మళ్ళీ ఇప్పుడు టీడీపీతో ఎవరికొతో కలుస్తూ నాలెడ్జ్ సంపాదించుకుంటూ రాజకీయ పరంగా సపోర్ట్ తీసుకుంటూ, అట్లాగే డబ్బులు లేవు ఆయన దగ్గర. సినిమా పరంగా వచ్చిన డబ్బులు అది ఖర్చు పెట్టడం చాలా కష్టం, కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.